కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కొనుగోలులో అదేవిధంగా ఈ రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం ఎఫ్సీఐ కోసం కొనుగోలు చేస్తుందో సన్న బియ్యం విషయంలో అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ 15 రోజుల కిందటనే కరీంనగర్లో మొదటిసారి తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కూడా ఈ 15 రోజుల్లో రాలేదు. తదనంతరం ఒక 1 వారం రోజుల కిందట మాజీ శాసనసభ్యులు, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో నిర్దిష్టంగా మళ్ళీ తిరిగి 1 వారం రోజుల కిందట వారు కూడా మరొక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే బాధ్యులు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు వరకు ఈ కుంభకోణం మీద కనీసం పెదవి విప్పడం లేదు. కనీసం ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా అవన్నీ కూడా మీ ముందు బయట పెడతా ఉన్నాము. మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతా ఉన్నాము. మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే, కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళా జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు, గల్లీమే లూటో ఢిల్లీమే బాంటో. అంటే ఇక్కడ దోచుకో, గల్లీలో దోచుకో. ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు. పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యు ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం, అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. ఇప్పుడు మీకు 2 భాగాలుగా నేను చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే తెలివి లేదు, మహిళలకు 100 రోజుల్లోనే అన్ని ఇస్తాం, అన్ని 6 గ్యారంటీల్లో అన్ని 100 రోజులు అమలు చేస్తామని పొంకనాలు కొట్టింది ఇదే ప్రభుత్వం. మొదటి రోజే 2 లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది, ఉదరగొట్టింది ఇదే ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2,500 కోటి 67 లక్షల మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉన్నారు, వారందరికీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకి నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులు వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వాళ్ళ ఫైలు కదలడం లేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, నెలకు 15,000 అన్నారు, ఆ ఫైలు కూడా కదలట్లేదు, దమ్ము లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు, కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతే ఉన్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కామ్. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం, పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్. దాని విలువ 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట మొదటి స్కామ్ గురించి, 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది.
ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25. మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయు వేగంగా, జెట్ స్పీడ్తో, ఏ పనిగా అది ప్రభుత్వంలో. నెలకు 2,500 మహిళలకు ఇవ్వడానికి లేదు, ఇంత వేగం కనబడదు. 4,000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్స్, జనవరి 25 రోజే అదే విధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్ వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి. ఆనాడు గాని ఈనాడు గాని 2,100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే, దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి, వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్ పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి, పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు. పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చినట్టు రింగ్ చేసి చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి.